రావాలే బాబు రావాలే, అగ్గువ అగ్గువ అగ్గువ, రావాలే రావాలే రావాలే. ఒక్క పోస్టు 50 లక్షలు మాత్రమే, ఒక్క పోస్టు 50 లక్షలు మాత్రమే. లేట్ అయితే పోస్టులు అయిపోతాయి. రావాలే రావాలే రావాలే. పైసలుంటేనే పదవులు, పైసలుంటేనే పదవులు. ఆలసించిన ఆశాభంగం. పైసలున్నోళ్ళు ఎమ్మడే బ్యాగులు పట్టుకొని రావాలే రావాలే. అగ్గువ అగ్గువ అగ్గువ, రావాలే రావాలే రావాలే. ఇయ్యాల రేపు పైసలుంటే కాని పని ఏది లేదుల్లా. అందుకే పెద్దలు అన్నది కదా, పైసామే పరమాత్మ అని. అందున కాంగ్రెస్ సర్కార్ అంటే చాలు, పైసల బ్యాగులే గుర్తొస్తాయి. పైసలుంటే చాలు, ఏ పదవి కావాలన్నా దొరుకుతుంది. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు బయటకు వచ్చిందంటే, షేపాటిల నామినేటెడ్ పదవులు నింపుతున్నారు కదా, హా గా పదవులు కావాలంటే 50 లక్షలు అడుగుతున్నారట. పార్టీకి ఎన్నేళ్ల సంది సేవలు చేస్తున్నారు, పార్టీ కోసం ఎంత కష్టపడ్డారు, ఎంత త్యాగం చేసిరనే ముచ్చట్లు లెక్కలకు రావట. కేవలం పైసల సంచులు ఎక్కువ ఎవరు తెచ్చిరనేదే లెక్కలకు వస్తుందట. పదవి కావాలంటే 50 లక్షలు తేవాల్సిందే అని ఏకంగా పార్టీ పెద్ద తలకాయలే హుకుమతిస్తున్నాయని రాజేంద్ర నగర్ నియోజకవర్గం NSUI లీడరు దుడ్డు ప్రణయ్ అనేట ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిండు. పైసలు ఇచ్చిన వాళ్ళకే పదవులు ఇస్తారా, జెండా మోషణలతోని ఇక జెండాలే మోపిస్తారా అని అడుగుతున్నారు. షేయిపాటిరా ఈ ముచ్చట ఇప్పుడు కొత్తగా ఏం రాలేదు. ఏంల కమానాకెళ్ళి సంచులు మోసినోళ్ళకే పదవులు అనే సంప్రదాయం షేయిపాటిల తరతరాలకెళ్ళి వస్తున్నది. దాన్ని ఎవ్వరు మాసలేరు. అంటున్నారు పదవుల కోసం పైసలు సంచులు మోయలేని ఒరిజినల్ షేయిపాటి నాయకులు. అప్పట్లో NSIU ప్రెసిడెంట్ పదవి కోసం, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి కోసం, అంతెందుకులా TPCC చీఫ్ కుర్చీలో కూసోవాలన్నా సంచులు మోయాల్సిందే, లేకపోతే పదవులుండయి. కూసోనికే కుర్చీలుండయి అనేది హే షేయి పార్టీ కార్యకర్తను అడిగినా చెప్తారు.